ఎన్నికలకు ముందు క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వివాదాలు క్షుద్ర పూజలు అనాలా లేకపోతే అర్ధరాత్రి పూజలు అనాలా పవర్ కోసం లేదంటే కనుక ధనం కోసమా లేదా మరేదైనా ఎదుటి వాళ్ళకి చెడుపు చేయడం కోసమా ఇట్లాంటి కొన్ని అసుర సంధ్య వేళలలో చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి గతంలో వచ్చినటువంటి వ్యవహారాలు వాటిట్లలో అప్పుడు వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపించేదిగో చంద్రబాబు జయించారు లేకపోతే ఉమా జయించారు అని ఇప్పుడు అదే రివర్స్ అయి కొట్టింది దాని పరిస్థితి ఇప్పుడు శ్రీకాళహస్తిలో మన జరిగింది పూజలు అనేటువంటిది ఇప్పుడు దాని మీద ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి విచారణకు ఆదేశించారు ఆ విచారణలో నిజాలు నిగ్గు తేల్తయ్యా లేదా అన్నటువంటి దాని మీద వీళ్ళ నిలకడ చిత్తశుద్ధి అనేది అర్థమవుతుంది ఎందుకంటే అసలు ఆ పూజలు చేయించడానికి కారణం ఏంటి అది ప్రభుత్వం తరఫున లేకపోతే దేవాదాయ శాఖ తరపున లేకపోతే ఆలయం తరపున చేపిస్తే ఓపెన్గానే చెప్తారు మీడియాకు కూడా చెప్తారు పెద్ద పూజలు చేస్తే కనుక ఇదిగో ఈ కారణంగా ఈ పూజలు చేస్తున్నాం అనేటువంటి అట్లా కాకుండా చేసే రహస్యంగా అన్నప్పుడు ఆటోమేటిక్గా చర్చకు వస్తుంది అట్లాంటప్పుడు ఆ చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి చేయించినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి గతంలో ఇదిగో వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని నిలదీసింది వైసీపీ ఇప్పుడు తాము యాక్షన్ తీసుకునే స్థాయిలో ఉంది అధికారంలో ఉంది మరి యాక్షన్ తీసుకుని నిజాయితీ నిరూపించుకుంటుందా అసలు వాస్తవాలే అన్నది బయట పెడుతుందా లేదంటే కనుక కేవలం దీన్ని ఒక రాజకీయంగా వాడుకుని వదిలేస్తుందా అంటే రాజకీయంగా ఏదో చేసాం దర్యాప్తు అన్నటువంటి విధంగా వదిలేస్తుందా అన్నటువంటి చూడాల్సి ఉంది బట్ అసలు ఆలయాలని మిస్యూజ్ చేసేటువంటి కార్యక్రమానికి ముగింపు పలకకపోతే అది అత్యంత ప్రమాదకరం అవుతుంది దాని పర్యవసానాలు భవిష్యత్తులో దారుణంగా తయారవుతాయి ఇప్పటికే ఈ జోక్యాలు వ్యవహారాలు ఒకటి ఇగోస్తో కొంతమంది రాజకీయ జోక్యం కొన్ని ఆర్థిక జోక్యాలు కొంతమంది విధానాలని అన్నింటినీ వదిలేసినటువంటి వాళ్లతో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్లో బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది చేస్తుందా లేదో చూద్దాం